ఏపీలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మిత్రపక్షమైన టీడీపీ, ప్రతిపక్షమైన వైసీపీ కలిసి అధికార పక్షంపై విమర్శల దున్ను మొదలుపెట్టింది. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు అధికార పక్షానికి విమర్శలతో కూడిన రాజకీయ ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేయడం, పార్టీ ఫిరాయించిన వారి చేత రాజీనామా చేయించి తిరిగి ఎన్నికలు పెట్టండి అని ఓ డిమాండ్ను చేసిన ఆయన, లేదా పార్టీ ఫిరాయించిన వారు మంత్రులు అయ్యే విధంగా చట్టం చేపట్టాలంటూ మరో డిమాండ్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అధికార పక్షానికి తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న సభ్యుల్ని అధికార పక్షంలో మంత్రుల కింద చేయటం, అది కరెక్ట్ కాదు. సరే, ఏదో ఎమ్మెల్యేలు మారారు, పార్టీ మారారు, దట్ ఈజ్ అది గ్రావిటీ తక్కువ దానిది. కానీ మారిన వారిని మంత్రులు చేసేయటం అంటే అది మేము వైఎస్ఆర్ తోటి మేము అపోజిషన్ కింద మేము కంటెస్ట్ చేసాము. అప్పుడు మరి వాళ్ళు మంత్రులు వాళ్ళని ఎమ్మెల్యేలని తీసుకొచ్చి మంత్రులు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అంతటికీ మంత్రి చేసేయటం అనేది కరెక్ట్ కాదు. అయితే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ ప్రతి వ్యాఖ్య చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే రాజీనామాలు చేశారని, వాటిని ఆమోదించే అధికారం ఒక్క స్పీకర్కు మాత్రమే ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. మిత్రపక్షంతో పాటు అధికార పక్షం చేస్తున్న విమర్శలు ప్రతిపక్షానికి గట్టి బలాన్ని తెచ్చిపెట్టాయి. దీంతో ఏపీలో తిరిగి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయం రాజకీయ వేడి సృష్టిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరినటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేరేకు ముందే అసెంబ్లీకి అసెంబ్లీ శాసనసభ స్పీకర్ అయినటువంటి స్పీకర్ గారికి చట్టబద్ధంగా తమ రాజీనామా లేఖల్ని సమర్పించడం జరిగింది. ఇవాళ శాసనసభ వ్యవస్థలో కానీ, పార్లమెంటరీ వ్యవస్థలో కానీ, శాసన మండలి వ్యవస్థలో కానీ అక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారిదే తుది నిర్ణయం అని తెలుసుకోవాలి. ఇప్పుడైనా మంత్రులు రిజైన్ చేసి మళ్ళీ కంటెస్ట్ చేయొచ్చు, గౌరవంగా సభలోకి రావచ్చు. ఇప్పుడు లేకపోతే ఇంకొక విధానం ఉంది, కొత్తగా ఒక యాక్ట్ తీసుకురావాలి. మిత్రపక్షమైన బీజేపీ ఎమ్మెల్యే, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే రాజీనామాపై ద్వంద్వ వైఖరిగా డిమాండ్లు చేయడం ఆసక్తి కలిగిస్తున్నాయి.